ಕಣ ಅಡುಗು అది విలన్ తో పోటీ చేశానని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. యార్లగడ్డ వెంకట్రావు అనే అతను. వెంకట్రావు జస్టిస్ సోదరు సినిమా చూసావు నువ్వు? ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు అని ఉంటుంది. ఇట్లా చాలా మంది తగులుతారు రోడ్డు మీద వెళ్ళేప్పుడు, చాలా కామెంట్స్ చేస్తారు. వాళ్ళందరితో నాకేం పని, నా పని నేను చేసుకుంటున్నా. నన్ను ఇక్కడ ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపాను. జగన్మోహన్ రెడ్డి గారు పని చేయమన్నారు, పని చేస్తున్నా. ఈ జస్టిస్ చౌదరిలో పాటగాళ్ళందరితో నాకు సంబంధం లేదు. వాళ్ళతో ఏమైనా ఉంటే పార్టీ చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళకి నా మీద ఉన్న బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈ పిచ్చి కామెంట్లు ఇవన్నీ అనవసరం వాళ్ళకి. అడగప్ప, అదే పార్టీలో అద్దెకు వచ్చిన వ్యక్తులు అద్దె వ్యక్తులలాగానే ఉండాలి. సరే, ఈ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వాడు భోజనాలకు వెళ్ళేవాడు ఉన్నాడు. ఎవరి ఇంట్లో జరిగినా కూడా, ఏ పార్టీ వాళ్ళ ఇంట్లో జరిగినా తెలవకపోయినా భోజనాలకు వెళ్ళే నాయకుడు ఉన్నాడు. ఒక ఆయన పర్మనెంట్ నాయకుడు ఉన్నాడు, కానీ ఎప్పుడు ఏం చేయడు. ఒక ఆయన టెంపరీ నాయకుడు ఉన్నాడు, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు. ఇంకొక ఆయన అద్దెకు వచ్చిన నాయకుడు ఉన్నాడు, ఎలక్షన్ ముందు అలాగే కొంత డబ్బులు ఇస్తే అయిపోతూ ఉంటాయి. వీళ్ళందరి గురించి నేనేం మాట్లాడేది? నేను 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఈ ప్రాంత ప్రజలకి ఏం చేయాలో, గన్నవరం నియోజకవర్గ ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలో, ఇళ్ల పట్టాలు ఇవ్వాలో, రోడ్లు వేయాలో, డ్రైనేజీలు ఇవ్వాలో, లేకపోతే ఎవరికైనా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేపించాలా, లేకపోతే లేకపోతే నేనేం సహాయం చేయాలి. నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నేను చదువుకున్న ప్రాంతం, నా తల్లిదండ్రులు పనిచేసిన ప్రాంతం, నాకు ఈ ప్రాంతం మీద కొంత మమకారం ఉంది కాబట్టి, భగవంతుడు నన్ను బాగా చూశాడు కాబట్టి నాకున్న దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి నా సమయం కేటాయించి, అట్లాగే నా డబ్బులో నా వనరులో కేటాయించి ఇక్కడ ప్రజలకి కొద్ది మాత్రం సహాయం చేసిన. నేనేమి వీళ్ళందరిలాగా తాజ్మహల్ కడతాన్ని, కుతుబ్ మినార్ కడతాన్ని, ఎలక్షన్ అప్పుడు వచ్చి బోగస్ కౌరులు చెప్పి ఎలక్షన్ అవగానే మోటా ముళ్ళే సర్దుకొని పారిపోయే బ్యాచ్ కాదు కదా. నేను ఇన్నేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, కంటిన్యూస్గా ఉన్నా, గెలిచినా ఓడిపోయినా గన్నవరంలో ఉన్నా. గెలిచినా ఓడిపోయినా గన్నవరం ప్రాంతంలో ఎవరు వచ్చి నన్ను అడిగినా నా దగ్గరికి వచ్చి పని చేయించుకునే వాళ్ళు లేరు. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయించుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి మద్దతు తెలిపినా తెలుగుదేశం వాళ్ళు వచ్చి పని అడుగుతారు. దానికి నేను అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అయితే అందరికీ ఇస్తాం, ఎవరికి కూడా విచక్షణ చూపెట్టడం అందరికీ ఇస్తాం. వాళ్ళలాగా అన్నారు, ఒక ప్రముఖుడు అపార్ట్మెంట్లు కట్టారు. వీళ్ళందరూ గతంలో మట్టి ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ చెరువుల నుంచి తెచ్చారు? ఇప్పుడు వాళ్ళు చెరువులు పూడుస్తున్నారు ఈ ప్రముఖులే. ఏ చెరువుల నుంచి తీసుకెళ్తున్నారు? వేరే ఊరి నుంచే కదా, వాటిలో ఏముంది? దీనికి అనవసరమైన అల్లరి చేసి జగనన్న కాలనీలో ఇళ్ళు కట్టుకునే భేదాలను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. వీళ్ళ మూలాన వీళ్ళు చేసే అల్లరికి కొన్ని వార్తాపత్రికలు, కొన్ని మీడియా సంస్థలతో వాడికి మట్టికిను బొగ్గుకో, మట్టికి బంగారానికో, మట్టికి వెండికో, లేకపోతే మట్టికి బాక్సైట్కి, గ్రానైట్కి, గ్రాఫైట్కి, డోలమెట్కు తేడానో తెలియదు. తెలియక ఇదేదో పెద్ద ఖరీదైనటువంటి వనరు ఎక్కడో కొనేస్తున్నారంట అంటారు. ఎవడు కొంటాడు దీన్ని? డీజిల్ డబ్బులకి అయిపోతారు మొత్తం. 4 కిలోమీటర్లు వెళ్తే డీజిల్ డబ్బులకి అయిపోతారు ట్రాక్టర్ల వాళ్ళు పాపం. కాబట్టి ఇదన్నీ కూడా వ్యర్థ ప్రలాపనలు, వృధా ప్రలాపనలు, పిచ్చి మాటలు, ఏదో బురద వేసే మాటలు తప్పితే ఎవడికి పనికొచ్చే మాటలు కాదు. పెద్దగా అనే పేరుతో సంప్రదించాను. నేను 15 సినిమాలు తీశానబ్బా. వాళ్ళంటి క్యారెక్టర్లు చాలామంది ఉన్నారు మా సినిమాలో. ఊరు వదిలి పారిపోయిన వాళ్ళు, దేశం వదిలి పారిపోయిన వాళ్ళు, ఊరికే వచ్చి ఊస్తని చెప్పి అడావుడి చేసి పారిపోయేవాళ్ళు, ఇట చూసి తోక మళ్ళీ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలామందిని చూసాం గన్నవరంలో మేము. అనేక మంది తగిలారు కదా ఈ రాజకీయ ప్రస్థానంలో. నేను చూసుకోగలను కదా, నేను వెళ్ళినా ఈరోజున గన్నవరం ప్రజలు చెబుతారు. ఒకవేళ కాకపోయినా కూడా నేను వంశీ కింద ఉండడానికి ఇష్టపడతాను. నాకేం పెద్ద వాళ్ళందరిలాగా ఇప్పుడు మీకు ఎవడో చెప్పాడు అంటారు కదా నేను వెళ్ళనని. వాడు పెద్ద మహేష్ బాబు అని, వాడి మొహం అద్భుతమైనటువంటి మొహం, వాడు మహేష్ బాబు. వాడి పక్కన ఇంకోడు, వాడు ప్రభాస్, వాళ్ళు మళ్ళీ నాన్న. సీఎం కూడా చెప్పలేదు, అది ఎన్నికల టైంలో పోటీ చేసేది కూడా ఆయనే చెప్తాడు. మీకు ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ. ఆయన ఒక వ్యక్తిగా మొదలై ఈ రోజున ఈ పార్టీని గెలిపించి ప్రజలే చేస్తూ ఉన్నాడు. పార్టీ కంప్లీట్గా ఆయనదే, దాంట్లో కాదనేది ఆయనే చెబుతారు, ఆయన చెప్పారు.
కావాలంటే ఎవరైనా క్లారిటీ కూడా తీసుకోవచ్చు.